మిత్రులారా, గత ఎపిసోడ్లో కోవిడ్ టెస్ట్ సులువుగా చేయించుకోవటం ఎలా, అలాగే ఈ టెస్ట్ ఎవరెవరికి అవసరం అనేది తెలుసుకున్నాం. ఇక ఈ ఎపిసోడ్లో టెస్ట్ చేయించుకున్న తర్వాత టెస్ట్ రిజల్ట్ని తేలిగ్గా ఎటువంటి కష్టం ఆందోళన లేకుండా పొందటం ఎలా అనేది తెలుసుకుందాం. టెస్టింగ్ కోసం వెళ్ళాం, మన శాంపిల్ కూడా తీసుకున్నారు. రిజల్ట్ ఏమొస్తుంది, ఎలా వస్తుంది, ఏమొస్తే ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్తో కొంతమందికి అయితే కాసేపు మెదడు కూడా సరిగ్గా పనిచేయదు. ఈ ఆందోళనలన్నీ పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా ఉందాం. ఎందుకంటే టెస్టులు ఎంత వేగంగా అయితే గవర్నమెంట్ ఎంత ఎక్కువగా అయితే చేస్తుందో అంతే వేగంగా రిజల్ట్ ఇవ్వడానికి కూడా కృషి చేస్తున్నారు. ఇక రిజల్ట్ తెలుసుకునే ప్రక్రియలో భాగంగా మనం శాంపిల్ ఇచ్చిన వెంటనే, వాళ్ళు శాంపిల్ యాక్సెప్ట్ చేసిన వెంటనే మీ శాంపిల్ తీసుకుందాం అని ఒక టెక్స్ట్ మెసేజ్ మన ఫోన్ నెంబర్కి వస్తుంది. మళ్ళా రెండో టెక్స్ట్ మెసేజ్ ల్యాబ్లోకి మన శాంపిల్ ఎంటర్ అయిన వెంటనే వస్తుంది. ఇంకా ఫైనల్గా మూడో మెసేజ్, ల్యాబ్లో శాంపిల్ టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. అది మూడో టెస్ట్ మెసేజ్ రూపంలో వస్తుంది. అయితే ఇక్కడ చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, వాళ్ళు రెగ్యులర్గా ఏదైతే ఫోన్ నెంబర్ యూస్ చేస్తున్నారో, టెస్ట్ రిజల్ట్ ఏ నెంబర్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇవ్వటం మాత్రం తప్పనిసరి. ఈ టెక్స్ట్ మెసేజ్తో పాటు మనకు ఒక లింక్ కూడా వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మన టెస్ట్ రిజల్ట్ ఐసీఎంఆర్ ఫామ్ రూపంలో ఓపెన్ అవుతుంది. ఈ ఐసీఎంఆర్ ఫామ్ మనకి మెడికల్ అండ్ నాన్ మెడికల్ పరంగా భవిష్యత్తులో కూడా అనేక రకాలుగా యూజ్ అవుతుంది, కాబట్టి దీన్ని ఆ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది మన మొబైల్కి టెక్స్ట్ మెసేజ్ రూపంలో తెలుసుకునే రిజల్ట్ పద్ధతి. సరే, ఈ పద్ధతి వర్కౌట్ అవ్వలేదు అనుకుందాం, ఇంకో మార్గం ఉంది, అదే మొబైల్ అప్లికేషన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ ఇన్ఫర్మేషన్ని రియల్ టైంలో ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ ఇచ్చింది. ఇక్కడ ఈ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నో ఎవర్ టెస్ట్ రిజల్ట్ అనే మాడ్యూల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు శాంపిల్ ఐడి ఇచ్చిన టైంలో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా, లేదంటే అప్పటికే మీ శాంపిల్ ఐడి తెలుసుంటే ఆ శాంపిల్ ఐడిని ఇవ్వడం ద్వారా మన టెస్ట్ రిజల్ట్ తెలుసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. COVID-19 AP అని గూగుల్ ప్లేస్టోర్లో టైప్ చేస్తే ఈ మొబైల్ యాప్ కనపడుతుంది. తేలిగ్గా డౌన్లోడ్ చేసుకోవటం కుదురుతుంది. మొబైల్కి వచ్చే టెక్స్ట్ మెసేజ్ లేదా మొబైల్ అప్లికేషన్ ఈ రెండూ కాకుండా మూడో పద్ధతి కూడా ఉంది, అదే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవడం. health.ap.gov.in అనే వెబ్సైటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ కోసం నిర్వహిస్తోంది. ఇక్కడికి వెళ్తే నో ఎవర్ టెస్ట్ రిజల్ట్ అనే మాడ్యూల్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ని లేదా శాంపిల్ ఐడిని ఇవ్వటం ద్వారా మన రిజల్ట్ చక్కగా తెలుసుకోవచ్చు. సరే, మనకి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అలవాటు లేదు, లేకపోతే కొంతమందికి యాక్సెస్ లేదు అనుకుందాం, ఫోన్ మాత్రమే ఉంది, అయినా కూడా తేలిగ్గా టెస్ట్ రిజల్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే దీనికి కూడా ఒక సౌకర్యం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కోవిడ్ సమాచారాన్ని ఇవ్వటం కోసం ప్రత్యేకంగా 104 కాల్ సెంటర్లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. మీరు 104కి ఫోన్ చేసి 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కోవిడ్ కాల్ సెంటర్కి వెళుతుంది. అక్కడ నేను ఇలా టెస్ట్ చేయించుకున్నాను, కాస్త నా రిజల్ట్ చెప్పండి అని అడిగితే వాళ్ళు మీ మొబైల్ నెంబర్ తీసుకొని లేదంటే మీ శాంపిల్ ఐడిని చెక్ చేసుకొని వెంటనే మీకు రిజల్ట్ అందించడం జరుగుతుంది. రిజల్ట్ తెలుసుకుందాం. ఎక్కువ మందికి జనరల్గా నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ వచ్చింది కదా అని చెప్పి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏమాత్రం కాస్త సిమ్టమ్స్ ఉన్నా కొన్నాళ్ళు హోమ్ ఐసోలేషన్లోనే ఉంటూ మన సన్నిహితులకి మన ద్వారా ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలి. ఇంకా పాజిటివ్ వచ్చింది అని దానంతట అది ప్రమాదం అయితే కాదు, కానీ పక్కవాడు ఏమనుకుంటున్నాడు, చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ఎలా చూస్తారనే ఆదుర్దాతో మనం తెచ్చుకునే ఆందోళన ఎక్కువైపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ఆలోచించండి. ఈరోజు మనకు వస్తే రేపు అందరికీ వస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ హోమ్ ఐసోలేషన్ ప్లాన్ చేసుకోండి. దీన్నే చక్కటి ఏకాంతం అని అనుకుందాం.
ఈ కాలంలో మనం గతంలో అనుకొని పూర్తి చేయలేకపోయిన పని లేదైనా ఉంటే చక్కగా పూర్తి చేసేసుకోవచ్చు. ఒకటి రెండు పుస్తకాలు చదవచ్చు, లేదు వినోదం కావాలనుకుంటే ఓటీటీల ద్వారా 4-5 సినిమాలు చూడొచ్చు. ఇంకా ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళకి ఇంటర్నెట్ ఎప్పుడు అందుబాటులోనే ఉంది, అది ప్రయత్నించవచ్చు. కాబట్టి మానసికంగా ఎటువంటి ఆందోళన చెందొద్దు. హాస్పిటల్లో చేరే పరిస్థితి ఉంటే తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కగా హోమ్ ఐసోలేషన్ పీరియడ్ని పూర్తి చేసుకోవచ్చు. ఒక పాజిటివ్ వచ్చి హాస్పిటల్లో చేరే పరిస్థితి ఉంటే జాగ్రత్త పడాలి తప్పించి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా లేదంటే లైట్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఈ హోమ్ ఐసోలేషన్ పీరియడ్ని చక్కటి ఏకాంతంలాగా ప్లాన్ చేసుకోండి. కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, కొత్తవి నేర్చుకోవచ్చు. కాబట్టి అనవసరమైన ఆందోళన చెందొద్దు. ఒకవేళ అప్పటికీ ఆందోళనగా అనిపిస్తే మళ్ళీ 104 కాల్ చేయండి. నాకు మానసికంగా ఆందోళనగా ఉంది అని అడగండి. మీకు అక్కడ కౌన్సిలర్ సర్వీసులు కూడా లభిస్తాయి, వాటిని కూడా ఉపయోగించుకోండి. తెలివిగా ఆలోచిద్దాం, ఆరోగ్యంగా ఉందాం.